భాస్కర్ బడీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళం అండి. ఆ టైంలోనే నేను ట్వీట్ కూడా చేశాను అనుకుంటా, ప్రభాస్ ఇస్ మై సోల్ మేట్. ప్రభాస్ లో నాకు బాగా నచ్చిన విషయం, స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు, స్నేహితులంటే తన చుట్టూ స్నేహితులు ఉంటే తనకి ఇంకేమవుతు. నేను ఎప్పుడైనా వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏ కల్మషం లేకుండా అంటే జెన్యున్ గా ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అంటే మనం ఎవరి సమక్షంలో చాలా ఆనందంగా మనం అంటే నిష్కల్మషంగా ఫీల్ అవుతామో అది ప్రభాస్. చెత్తపతి చేసినప్పుడు అది సూపర్ ఉన్నాడు, చాలా మ్యాన్లీ అంత బాడీ హైట్ బాగానే. సో అప్పటి నుంచి ఫ్యాన్. నా మొబైల్లో ప్రభాస్ పేరు డార్లింగ్ అని ఉంది, ఎవరన్నా చూస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారు. మొబైల్ పంపించుకుని ఎస్ఎంఎస్ చూసిన ఐ లవ్ యూ అమ్మా అని ఇలాంటివి ఉంటాయి. అంటే మా ఇంట్లో ప్రభాస్ ఫోటో ఉంటుంది, వెరీ ఫ్యామిలీ పర్సన్, వెరీ లవ్లీ పర్సన్ ప్రభాస్. నేను ఎప్పుడైనా డల్గా ఉంటే కిటికీలు పెడుతుంటాడు, ముందు అందరినీ ఎన్ఎస్సీగా ఉంచుతుంటాడు, నాకు అది చాలా బాగా నచ్చుతుంది. మామూలుగా నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నా గూడగా పుట్ట నా పేరు గూడ ప్రభాస్. I know he's a sweetheart, I know he's your darling, but I would say he's more than that. Nannu kuda naaku successful cinema ichinanduku na vinnante unnanduku and darling Prabhas, I owe to you darling, na jeevithantam mimmalni gurtinchukuntanu. Thank you Prabhas anna, ala untadu Prabhas anna, Prabhas anna ala, Prabhas anna ila untadu chaala imagination untayi anamata. కానీ నిజం చెప్తున్నాను, నా హోల్హార్టెడ్గా చెప్తున్నాను ప్రభాస్ అన్న, నేను మీ అందరి తప్ప నేను మీలాగా ఒక ఫ్యాన్గా చెప్తాను, ప్రభాస్ అన్న సూపర్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ డార్లింగ్ అంటారంటే ఎందుకంటే నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ, ఎందుకంటే నిజంగా అయినా డార్లింగే, నిజంగా అయినా డార్లింగే ప్రభాస్. ప్రభాస్ ఆరడుగుల మనిషి, ప్రభాస్ ఆరడుగుల అందగాడు, ప్రభాస్ ఆరడుగుల ఆర్టిస్ట్, ప్రభాస్ ఆరడుగుల మంచి మనిషి. దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది, అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు, ఏం పేరు పెట్టాడు? ప్రభాస్.